ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఢిల్లీ పర్యటనకి వెళ్లబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైందని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. హోంమంత్రితో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోనే మకాం వేసిన వైసీపీ ఎంపీలు రక్షణ, ఆర్థిక శాఖ మంత్రుల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇటు రఘురామ కృష్ణరాజు వ్యవహారం, బెయిల్ రద్దు పిటిషన్ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క ఢిల్లీ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రోజుకి ఒక లేఖతో వైసీపీ వర్గాలకి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నటువంటి రఘురామ కృష్ణరాజు పలువురు ఎంపీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్కి తన మీద థర్డ్ డిగ్రీ జరిగిందంటూ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే లేఖలు రాశారు. రాజ్యద్రోహం సెక్షన్ ప్రయోగం మీద కూడా ధ్వజమెత్తుతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీ ప్రభుత్వ వైఖరిని వివరించే యోచనలో సీఎం జగన్ ఎంపీలు ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే హస్తిన స్థాయిలో జరిగినటువంటి సంప్రదింపులతో బుధవారానికి ఖరారైంది. సీఎం జగన్ పర్యటన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.